శ్రీకాకుళం జిల్లాలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో తమ వారసులను రాజకీయాల్లోకి దించేందుకు కొందరు ప్రజాప్రతినిధులు ప్రయత్నిస్తున్నారు. రాజాం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు టీడీపీ ఎమ్మెల్సీ కావలి ప్రతిభాభారతి తనయ్య ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. ఈమె పేరు కావలి గ్రీష్మ ప్రసాద్. ఉమ్మడి ఏపీలో టీడీపీ నుంచి 4 సార్లు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించి 1999-2004 మధ్య స్పీకర్గా పనిచేసిన కావలి ప్రతిభాభారతి కుమార్తె. శ్రీకాకుళం జిల్లా రాజం అసెంబ్లీ నియోజకవర్గ రాజకీయాలపై గ్రీష్మ ప్రసాద్ ప్రత్యేక దృష్టి పెట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. లండన్లో బయోటెక్నాలజీలో డిగ్రీ చదివి ప్రైవేటు కంపెనీలో మంచి ఉద్యోగం వదులుకుని రాజకీయాల్లోకి వచ్చారు కావలి గ్రీష్మ ప్రసాద్. శ్రీకాకుళం జిల్లా రాజం అసెంబ్లీ నియోజకవర్గంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో విస్తృతంగా పాల్గొంటున్నారు గ్రీష్మ ప్రసాద్. ప్రతిభాభారతి కూడా తన కుమార్తెను వెంటబెట్టుకుని ఇంటింటికి తిరుగుతూ ఓటర్లకు పరిచయం చేస్తున్నారు. తనను ఆదరించిన తరహాలోనే తన బిడ్డను కూడా ఆశీర్వదించాలని కోరుతున్నారు. కావలి గ్రీష్మ ప్రసాద్ రాజంపట్టణ టీడీపీ అధ్యక్షురాలుగా వ్యవహరిస్తున్నారు. 3 సార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తల్లి ప్రతిభాభారతి తరఫున ప్రచార బాధ్యతలు నిర్వహించారు. ఓటర్లతో ఎలా వ్యవహరించాలో, రాజకీయాల్లో ఎలా రాణించాలో, నలుగురితో ఎలా నెగ్గుకు రావాలో తల్లి నుంచి అన్ని విషయాలు నేర్చుకున్నారు. రాజకీయాల్లో చొరవ, చతురత వంటి లక్షణాలను తల్లి నుంచి పుణికిపుచ్చుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కారంపై ఎలా స్పందించాలో అనుభవపూర్వకంగా నేర్చుకున్నారు. రాజం నియోజకవర్గ టీడీపీ వ్యవహారాల్లో గ్రీష్మ ప్రసాద్ క్రియాశీలకంగా మారడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ప్రజా సమస్యలపై పరిష్కారంపై గ్రీష్మ ప్రసాద్ దృష్టి పెట్టారు. వాళ్ళకి పెన్షన్స్ కానీ హౌసెస్ కానీ ఇవన్నీ ఏవైతే మనకి కాన్స్టిట్యున్సీలో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో, రోడ్స్, డ్రైనేజ్, ఇలా ప్రతి ఒక్కటి ఇంటి ఇప్పుడు రాజ్యంలోనైతే ప్రతి ఇంటికి కొలా ఇచ్చామండి. ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఉంది, గ్యాస్ కనెక్షన్ ఉంది, ఏ ప్రాబ్లం లేదు. రోడ్ వైడనింగ్ అది మేజర్ ఇష్యూ రాజాం టౌన్లోనే. దాని గురించి మేము వర్కౌట్ చేస్తున్నాము. ఆల్రెడీ కొంచెం ఏదైతే కాంపెన్సేషన్ వస్తుందో వాళ్ళకి అది ఆల్రెడీ గవర్నమెంట్ సైడ్ నుంచి మనకు వచ్చింది. అది తొందరగానే అవుతుంది అని మాకు పూర్తి నమ్మకం ఉంది. మనసు కావలి ప్రతిభాభారతి ఎమ్మెల్యే పదవి కాలం 2020 వరకు ఉంటుంది. దీంతో 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిభాభారతి పోటీ చేసే అవకాశం లేదని భావిస్తున్నారు. గ్రీష్మ ప్రసాద్ పోటీ చేస్తారని రాజకీయ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. 2004 నుంచి వరుసగా 3 ఎన్నికల్లో ఓడిపోయిన తల్లిని తిరిగి ఎమ్మెల్యేగా చేయడమే తన లక్ష్యమని గ్రీష్మ ప్రసాద్ పైకి చెబుతున్నా ఈమె పోటీ చేసే అవకాశం ఉందని టీడీపీ వర్గాల్లో వినిపిస్తోంది. అందుకే ప్రజలతో మంచి సంబంధాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఏ బాధ్యతలు అప్పగించినా తీసుకునేందుకు గ్రీష్మ ప్రసాద్ సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారు. ఇంకా డెవలప్ అవ్వాలి అని నేను అనుకుంటున్నాము. జనాల్లోనే చాలా అవేర్నెస్ ఉంది. ఎస్పెషలీ నంద్యాల, కాకినాడ ఎలక్షన్స్ తర్వాత విపరీతమైనవి అంటే వాళ్ళలోనే ఎలా ఉంది అని అంటే ఈ రోజుకి ఈ రోజు ఎలక్షన్ పెట్టినా సరే మేము రెడీగా మీకు సపోర్ట్ చేస్తాం అన్నంత సపోర్ట్లో ఉన్నారు. దిస్ ఇస్ సచ్ ఎ రైట్ టైం. మేము కూడా వాళ్ళతోటి ఏవేవైతే చిన్న చిన్న క్యాడర్ తోటి, మెయిన్ థింగ్ ఏంటంటే మా క్యాడర్ మాకు ఫుల్ సపోర్ట్ అండి. ఎప్పుడూ కూడా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఏవో లాస్ట్ ఇయర్ ఉండింది, మమ్మీ అవన్నీ క్లియర్ చేసేసారు. ఇంకా ఏ డిస్టర్బెన్సెస్ లేదు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి కమడి కళా వెంకట్రావుతో ప్రతిభాభారతికి ఉన్న అభిప్రాయ భేదాలు సమచిపోవడంతో కావలి కృష్ణ ప్రసాద్కు ఎంట్రీకి ఎటువంటి అవరోధాలు ఉండవని భావిస్తున్నారు.